అందరికీ నమస్కారం సత్యవతి గారికి, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్స్, డిఓస్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా సీఎం పిసి నుంచి సంతోష ప్రభాత్ ఫోన్ చేసి 6వ తారీఖు నాడు ఉదయం పిల్లలకు జాబాను టిఫిన్ అవన్నీ ఏర్పాటు చేయాలి, కోడు రాకముందే చేస్తే బాగుంటుందని చెప్పారు. దళిత బంధు కానీ అది తిరిగా గృహలక్ష్మి బీసీలో కూడా అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి, కాంట్రవర్షన్ లేకుండా చేసుకోండి. కాంట్రవర్షన్ ఉన్న గ్రామాలలో గొండ విడతన ఇస్తానని ఆమె మీ ఎండి లిస్టు తీసుకొని మాకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్. నా కాన్ఫిడెన్స్ అయితే అనానిమస్ గా ఆశిస్తూనే ఇస్తున్నా, ఏమైనా కాంట్రవర్షన్ ఉంటే ఆపుతున్నా. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు మాట్లాడతారు సార్. చెప్పారు సార్ సుధీర్. ప్రత్యేకంగా ఈ దళిత బంధు ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది ఉన్నది. కాబట్టి మీరు అన్నట్టు నాన్ కాంట్రవర్షియల్ ఉన్న కాడ ఏం లేదు, కాంట్రవర్సీ కాకుండా చూసుకోమని చెప్పింది. కానీ అది ఏ విధంగా చేయాలనేది ఒక ఇష్యూ సార్. అది కాంట్రవర్సీ వస్తాయి వచ్చాయని అప్డేట్ దానికి ఏం పెద్ద ముచ్చకపోయితే ఉంది సార్. లిస్ట్ తీసుకొని వస్తాయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా, దాని గురించి ఎందుకు డిస్కషన్? దాని గురించి చేస్తున్నాయా? అది కంటే కాడ రీజ్ చేయండి, కాంట్రవర్సీ లేని కాడ లిస్ట్ తీసుకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే తగాదాలు పెట్టుకుంటారు, లాస్ట్ లిస్ట్ ఇచ్చే వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ న్యూట్రల్ గా పోవాలంటే అసలు ఎవరికి రాకుండా వచ్చే పరిస్థితి కంటే ముందుగానే ఒకసారి అందరికి దళిత బంధు లోపల మీ యొక్క కుటుంబం యొక్క అంటే ఇవన్నీ ఉన్నాయి కదా అయ్యాస్ గా తీస్తున్నాం, ఫైనల్ చేయండి. కాంట్రవర్షన్ ఉంటే దాన్ని ఆపి చేయండి. ఓకే. 6వ తారీఖు నాడు ఉదయం పిల్లలకు జాబాను టిఫిన్ అవన్నీ ఏర్పాటు చేయాలి, కోడు రాకముందే చేస్తే బాగుంటుందని చెప్పారు. దళిత బంధు కానీ అది తిరిగా గృహలక్ష్మి బీసీలో కూడా అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి, కాంట్రవర్షన్ లేకుండా చేసుకోండి. కాంట్రవర్షన్ ఉన్న గ్రామాలలో గొండ విడతన ఇస్తానని ఆమె మీ ఎండి లిస్టు తీసుకొని మాకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్. నా కాన్ఫిడెన్స్ అయితే అనానిమస్ గా ఆశిస్తూనే ఇస్తున్నా, ఏమైనా కాంట్రవర్షన్ ఉంటే ఆపుతున్నా. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు మాట్లాడతారు సార్. చెప్పారు సార్ సుధీర్. ప్రత్యేకంగా ఈ దళిత బంధు ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది అనేటువంటిది ఉన్నది. డిడ్ యు నో దాట్ యూట్యూబ్ షేర్.